ఇష్యూ ఇంక నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు, పెళ్లి చేసుకోవాల్సిందే. ఇండియన్ స్టైలా ఫారిన్ స్టైలా? అదేంటి? ఇండియన్ అయితే ముందు పెళ్ళి తర్వాత ప్రేమ ఆ తర్వాత మ్యాటర్, అదే ఫారిన్ స్టైల్ అయితే ముందు మ్యాటర్ తర్వాత ప్రేమ ఆ తర్వాత పెళ్ళి. అయితే నాది ఫారిన్ స్టైల్, తప్పు చేద్దామా? చెప్పు చేద్దామా? అమ్మో మా నాన్న చాలా స్ట్రిక్ట్. పోనీ ముద్దు పెట్టచ్చుగా. ముందు మీసాలు గెడ్డాలు పెంచు, అప్పుడు ముద్దు పెడతా. అయినా మీసాలు గుచ్చుకోకుండా నీకు ముద్దు పెడితే నాకు మజా ఏమొస్తుంది? మరి పెళ్ళి? మా నాన్న అస్సలు ఒప్పుకోడు, మనం లేచిపోవాల్సిందే. నేను రెడీ. ఇప్పుడా? ఇప్పుడే. ఇప్పుడు డే, నాకు కొంచెం టైం కావాలి. నైట్ 1 గంటకి మా ఇంటి బయట వెయిట్ చేయి, అప్పుడు లేచిపోదాం. ఓకే, డన్. నా పెళ్ళి ఎంత? పార్ చెప్పు. నేను రెడీ. నువ్వు రెడీయా? దేనికి? లేచిపోవడానికి. నిజంగానా? అవును. మీ నాన్నతో నేను మాట్లాడతాను, కన్విన్స్ చేస్తాను. మన లవ్ స్టోరీ విని కన్విన్స్ అవ్వడానికి మా నాన్న సినిమా ప్రొడ్యూసర్ కాదు, ఒప్పుకోడు. నేను చెప్పేది విను. పార్ పార్. పార్వతి. ఆమా. పార్వతి, నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఇంకా 2 డేస్లో వచ్చేస్తున్నానా? అందుకే కదా రిజల్ట్స్ వచ్చేలోపు లేచిపోవడానికి ప్లాన్ చేశాను. అమ్మ చేతి వంట తినాలన్నా, నాన్న పాకెట్ మనీ ఖర్చు పెట్టాలన్నా ఇంకా 2 ఇయర్స్ పడుతుంది. సో ఇప్పుడే ఫుల్గా మెక్కేద్దాం. పెట్టమ్మా. అమ్మ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవే. సరే అయితే కాస్త అన్నం పెట్టి పప్పు ఇవే. అయ్యో అయిపోయిందండి. అయిపోయిందా? చాలా టైం ఉంది. హలో, ఎక్కడున్నావు నువ్వు? కనిపించట్లేదు. కన్ను చూడాలనుకో, తప్పులేదు. బుల్లెట్ని చూడాలనుకో, చచ్చిపోతావు. అది కాదు, నేను చెప్పేది విను. హలో హలో. హలో. ఐమ్ సారీ బేబీ. అసలు నిన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వేమి అనుకు, ఈరోజు నైట్ పక్కా లేచిపోదాం, ఓకేనా? 100% ఫిక్స్. నాకు కొంచెం టైం కావాలి. తప్పు మాట్లాడుతున్నావు ఈశ్వర్. ఆడపిల్లని లేపుకెళ్లాల్సినోడికి కావాల్సింది టైం కాదు, టైమింగ్. ఎవరన్నా పట్టుకుంటే?
నేను నీ పక్కనుండగా నిన్ను పట్టుకునే మగాడింకా పుట్టలేదు మామా. అది కాదు, నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. పాపం ప్రభాస్ కూడా ఇలానే మోసపోయాడరా. సినిమారా బాహుబలి, ఈడు బలి.